ఉత్థాన ప్రభు యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు. పాస్కా కాలపు 4వ ఆదివారము. ఆయనకు తప్ప ప్రపంచమున రక్షణ కలిగించు నామము వేరొకరికి ఇవ్వబడలేదు. మొదటి పఠనము అపొస్తల కార్యములు 4వ అధ్యాయము 8వ వచనము నుండి 12వ వచనం వరకు. ఆ దినములలో పేతురు పవిత్రాత్మతో పూరితుడై, ప్రజానాయకులారా, పెద్దలారా, ఈ కుంటివానికి జరిగిన మేలును గూర్చి అతడు ఎట్లు బాగు చేయబడినని మీరు ఈనాడు మమ్మును ప్రశ్నించుచున్నారు. ఇప్పుడు ఈ మనుష్యుడు నజరేయుడగు యేసుక్రీస్తు నామమున పూర్తిగా బాగుపడి మీ ఎదుట నిలిచియున్నాడని మీరును ఇస్రాయేలు ప్రజలందరూ తెలుసుకొనవలయును. ఆ క్రీస్తునే మీరు సిలువపై కొట్టి చంపితిరి. ఆయనను దేవుడు ఆయనను మృతుల నుండి లేపెను. ఇల్లు కట్టువారైన మీరు పనికిరాదని త్రోసివేసిన రాయి ఈయనయే. అదియే ఇంటికి మూలరాయి అయినది. ఆయన యందు తప్ప వేరొకని యందు రక్షణ లభింపదు. ఏలయన ప్రపంచమున రక్షణ కలిగించు నామము వేరొకనికి ఇవ్వబడలేదు అని వారికి సమాధానమిచ్చెను. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. భక్తి కీర్తన. ఇల్లు కట్టువారు పనికిరాదని నిరాకరించిన రాయియే మూలరాయి అయ్యెను. మనకు రక్షణ లభించు సమయము మరింత దగ్గర అయినది. 2వ పఠనము పునిత యోహాను గారు రాసిన మొదటి లేఖ 3వ అధ్యాయము 1వ వచనము నుండి 2వ వచనం వరకు. తండ్రి మనలను ఎంతగా ప్రేమించెనో చూడుడు. ఆయన మిక్కుటమగు ప్రేమ వలననే మనము దేవుని బిడ్డలమని పిలువబడుచున్నాము. యథార్థముగా మనము అట్టివారమే. లోకము దేవుని ఎరుగలేదు, అందువలననే అది మనలను కూడా ఎరుగదు. ప్రియులారా, మనము ఇప్పుడు దేవుని బిడ్డలమే, కానీ ఇక ఏమి కానుంటిమో ఇంకను స్పష్టము కాలేదు. క్రీస్తు దర్శనం ఇచ్చినప్పుడు ఆయన యథార్థ రూపమును మనము చూతుము. కనుక ఆయన వలె అగుదుము అని మాత్రము మనకు తెలియను. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ఈనాటి సువిశేషము పునీత యోహాను గారు రాసిన సువిశేషము 10వ అధ్యాయము 11వ వచనము నుండి 18వ వచనము వరకు. నేను మంచి కాపరిని. మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణములు దారపోయిను. జీతగాడు గొర్రెల సొంతవాడు కాడు కనుక తోడేళ్లు వచ్చుట చూచి గొర్రెలను విడిచి పారిపోవును. తోడేళ్లు గొర్రెలను పట్టి చెదరగొట్టును. వాడు జీతగాడే కనుక వానికి గొర్రెలను గురించి చింతలేక పారిపోవును. నేను మంచి కాపరిని. నన్ను నా తండ్రి ఎరిగియునట్లు నేను నా తండ్రిని ఎరుగుదును. అట్లే నేను నా గొర్రెలను నన్ను నా గొర్రెలను ఎరుగును. నేను గొర్రెల కొరకు నా ప్రాణములను ఇచ్చెదను. ఈ గొర్రెల దొడ్డికి చెందని వేరే గొర్రెలను నాకు కలవు. వానిని కూడా నేను తోడుకొని రావలయును. అవి నా స్వరమును ఆలకించును. అప్పుడు ఒకే మందయు ఒకే కాపరియు ఉండును. నా తండ్రి నన్ను ప్రేమించును. ఏలైనా నా ప్రాణమును మరలా పొందుటకై దానిని దారపోయుదును. ఎవడును నా ప్రాణమును తీసుకొనడు. నా అంతట నేను దారపోయుటకును దానిని మరలా తీసుకొనుటకును నాకు అధికారము కలదు. ఈ ఆజ్ఞ నాకు నా తండ్రి నుండి లభించినది అని యేసు పలికెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా, మీకు స్తుతి కలుగునుగాక.